హాయ్ అండి. ప్రజెంట్ మన్నెగూడ నవీన్ రెడ్డి వైశాల్ రెడ్డి అనే టాపిక్ న్యూస్ లో చాలా వైరల్ అవుతున్నది. సో ఆ నవీన్ రెడ్డి నేనే అండి. నాకు కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా సరెండర్ కాలేదు. జరిగింది తప్పే, అది నేను అగ్రి అవుతాను, బట్ దాని వెనకాల చాలా బాధ ఉందండి. ఏదైతే ఫ్యామిలీ ఇప్పుడు ప్రెస్ లో ఇప్పుడు నా మీద కథ చాలా స్టోరీస్ క్రియేట్ చేస్తున్నదో, సో ఆ ఫ్యామిలీ నన్ను ఎంత పెయిన్ అంటే, ఆ సిచ్యువేషన్ అది తప్పు అయినా సరే నేను చేయాల్సి వచ్చింది అంటే, దాని వెనకాల ఎంత పెయిన్ ఉందనేది నేను మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ నేను బ్యాడ్మింటన్కి వెళ్లే వాళ్ళమండి. బ్యాడ్మింటన్కి వెళ్లిన తర్వాత మేము వెళ్తుండగా సేమ్ అదే మా కోర్ట్కే వీళ్ళు వైశాలి అండ్ వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ తో కలిసి వచ్చేవాళ్ళండి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళ నైబర్స్ క్విట్ చేయడం జరిగింది, తను ఒక్కతే రావడం జరిగేది. సో అలా బ్యాడ్మింటన్ లో పరిచయం అయ్యేది. సో మా మేము గేమ్ ఆడిన తర్వాత మా వర్క్ మేము చూసుకుంటూ, మాది మార్కెటింగ్ అనమాట, మిస్టర్ టీ అని. సో మా వర్క్ లో మేము బిజీగా ఉంటూ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. బట్ ఏదైతే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడుతున్న టైం ఉంటుందో అక్కడ టీమ్స్ ఎక్కువ ఉండేవి అనమాట. ఆ టీమ్స్ ఏమవుతుందంటే షఫల్ అయ్యే టైంలో మేము అప్పుడప్పుడు సమ్ టైమ్స్ కూర్చుంటుండే వాళ్ళం అక్కడ. ఆ కూర్చునే టైంలో ఏంటంటే లైక్ యాజ్ ఎ ఫ్రెండ్ గా మేము మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో అలా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్, ఒక 6-7 వీక్స్ తర్వాత అంటే ఆ అమ్మాయికి నాకు వైశాల్ రెడ్డికి నాకు అంటే అండర్స్టాండింగ్ బెటర్ గా అనిపించి, లైక్ నేను రైట్ చేసే టాపిక్స్ కానివ్వండి, తను రైట్ చేసే టాపిక్స్ కానీ బెటర్ గా అనిపించి నేను డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం జరిగిందండి. మ్యారేజ్ ప్రపోజల్ చేసినప్పుడు తను ఏమన్నారంటే మా ఇంట్లో ఓకే అయితే నాకు ఓకే, మా ఇంట్లో మాట్లాడమని అన్నారు. సో అన్న తర్వాత నేను అడిగాను, మీ ఇంట్లో ఒప్పిస్తాం ఫస్ట్, నీకు ఇష్టం ఉందా లేదా, నీకు ఇష్టం ఉంటే కదా నేను మీ ఇంటి వరకు వెళ్ళేది. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇష్టం లేదన్నావు అనుకో, నేను వెళ్ళింది వేస్ట్ అవుతుంది కదా, ఫస్ట్ నీకు ఇష్టం ఉందా లేదా చెప్పు, నీకు ఇష్టం ఉంది అంటే నేను పోయి మీ పేరెంట్స్ ని అడుగుతానని చెప్పానండి. చెప్పినప్పుడు నాకు ఇష్టమే కానీ మా పేరెంట్స్ కి నువ్వే ఒప్పియాలి అండ్ ఇది లవ్ మ్యారేజ్ లాగా ఉండొద్దు అండ్ నేను అడిగిపించినట్లు మా ఇంట్లో వాళ్ళకి తెలియద్దు అని నాకు ప్రామిస్ చేయి, నేను పంపిస్తున్నట్లు తెలియద్దు మా ఇంట్లో అన్నట్టు ప్రామిస్ చేయించుకొని, అంటే వైశాలికి ఏం తెలియదు నవీనే వెళ్లి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్ అడిగాడు అన్నట్లు ఉండాలన్నట్లు ప్రామిస్ తీసుకొని అలాగే తను నాతో అడిగించిందండి. సో నేను అదే విధంగా అడిగాను. సో ఆఫ్టర్ అంటే మేము ఈ డిస్కషన్స్ లో కపుల్ ఆఫ్ వీక్స్ లో వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ డాడీ కూడా నాకు బయట పరిచయం అవ్వడం. సో ఇలా ఆన్ గోయింగ్ లో ఏమైందంటే వాళ్ళ డాడీతో కూడా మంచి క్లోజ్నెస్ ఫామ్ అవడం, వాళ్ళ డాడీ కూడా నాతో టైం స్పెండ్ చేయడం, నా వర్క్ ప్లేసెస్ కి రావడం, అంటే నేను నాది మార్కెటింగ్ కదా, నా సైట్ విజిట్స్ ఉంటవి, మా అవుట్లెట్ ఫ్రాంచైజెస్ ఉంటవి, ఆ ఫ్రాంచైజ్ విజిట్లకు రావడం, ఓపెనింగ్స్ కి రావడం, ఇదంతా చేస్తూ ఉండేవాళ్ళు. చేస్తున్నప్పుడు అతనికి కూడా నా పైన మంచి పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవ్వడం. సో ఈ ప్రాసెస్ లో టాపిక్ రైజ్ అవ్వడం తర్వాత లైక్ ఆల్మోస్ట్ మ్యారేజ్ కి అగ్రి అవ్వడం. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళ కాడ అంటే ల్యాండ్స్ ఉన్నవి, బట్ మ్యారేజ్ చేయడానికి డబ్బులు లేవు ప్రెసెంట్ అని 2-3 రీజన్స్ చెప్పి, ఏదో ప్లాట్ ఉన్నది ఆర్మీలో రిటైర్ అయినప్పుడు వచ్చింది, అది అమ్మి చేయాలంటే టైం పడుతుంది అండ్ అమ్మాయికి కూడా ఎగ్జామ్స్ కి టైం ఉంది కదా, ఎగ్జామ్స్ లోపు అది అమ్మి టైం చేస్తాం, ఆ టైంలోని అది అమ్మి క్యాష్ చేసుకొని మ్యారేజ్ చేస్తామన్న ప్లాన్ లో ఉండే. అలా స్లో స్లోగా ఉండి సరే అప్పటి వరకు లేట్ అవుతుంది కదా అన్నట్లు మాకేం చేశారంటే, ఒక టెంపుల్ లో మ్యారేజ్ అనేది టెంపరీగా అయితే ప్లాన్ చేస్తున్నాము, బట్ ఇప్పుడు మ్యారేజ్ అయితే చేద్దాము, బట్ మీరు ఆఫ్టర్ ఎగ్జామ్స్ వరకు తనని మా దగ్గరే ఉంచండి అన్నట్లు ఆ ఒప్పందంలో మ్యారేజ్ అనేది టెంపుల్లో చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ ఇష్ట ప్రకారమే అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ఆ టెంపుల్ మ్యారేజ్ అనేది చేసుకోవడం జరిగిందండి. వాళ్ళు ఏమన్నారంటే ఎగ్జామ్స్ అయిపోయే లోపు వాళ్ళది ఏదైతే ఇప్పుడు రిటైర్మెంట్ లో వచ్చిన ప్లాట్ ఉన్నదో ఆ ప్లాట్ సేల్ చేసి ఆ మనీ తోటి మాకు పెళ్లి గ్రాండ్ గా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చేస్తామని వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్లో స్లోగా టైం మారుతున్న కొద్దీ ఇప్పుడు బయట ఇప్పుడు అదే టైంలో మాది హోటల్ ఓపెన్ అయింది. సో మా హోటల్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని ఒక 5-6 పీపుల్ ని ఆ కాలనీ అంటే ఇప్పుడు వాళ్ళు ఉంటున్న కాలనీ ఏదైతే నిన్న డిస్టర్బెన్స్ జరిగిన కాలనీ ఉందో ఆ కాలనీ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏదైతే నైబర్ కాలనీస్ ఉన్నాయో ఆ నైబర్ కాలనీస్ నుంచి కూడా ఒక 4-5 పీపుల్ ని అండ్ వాళ్ళ విలేజ్ అండ్ రిలేటివ్స్ అక్కడి నుంచి ఒక 4-5 పీపుల్ ని ఓవరాల్ గా ఒక 15-20 పీపుల్ ని మా హోటల్ ఓపెనింగ్ కి పిలవడం జరిగిందండి అతని నుంచి.
సో పిలిచాడు. దాని తర్వాత కూడా ఎవ్రీ వీక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎవరో ఒకరిని తనకు తెలిసిన వాళ్ళని కో వర్కర్ అను కో ఎంప్లాయ్ అను లేదంటే బిజినెస్ పార్ట్నర్ అను ఎవరో ఒకరిని రెగ్యులర్ గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేనున్నా లేకున్నా మా బిల్డింగ్ దగ్గరికి మా హోటల్ దగ్గరికి తీసుకురావడం హోటల్ అంతా తిప్పి చూపించడం ఇలాంటివి చేస్తూ దగ్గర దగ్గర ఒక 70 to 100 పీపుల్ ని మా హోటల్ కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మా హోటల్లో ప్రతి పార్ట్ ప్రతి మూల చూపిస్తూ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం ఇలా చేస్తూ సాగాడండి. దీంతో పాటు మళ్ళీ ప్యారలల్ గా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం అమ్మాయితో ఫోన్ చేయించుకొని నేను ఎలాగ ఇప్పుడు రిటైర్డ్ కాలేజ్ ఇంట్లో ఉంటున్నాను కదా నవీన్ ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పమని చెప్పని చెప్పేసి అమ్మాయితో చెప్పించుకోవడం లైక్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆ టైంలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 2021 ఏదైతే ఉందో ఆ ఇయర్ లో ఆ 3 మంత్స్ లో ఏవైతే మిస్టర్ టీ బ్రాంచెస్ ఓపెన్ అయినాయో ఆల్మోస్ట్ ప్రతి బ్రాంచ్ ఓపెనింగ్ కి అతను అటెండ్ అవ్వడం ఇలా చేస్తూ రావడం జరిగింది అనమాట. సో ఈ వస్తున్న ప్రాసెస్ లో లైక్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ కి ఏంటంటే కొంచెం నాకు ఆస్తి తక్కువ అనేది ఒకటి, కొంచెం నేను హైట్ తక్కువ ఉన్నా అనేది ఒకటి, కొంచెం అందంగా ఫెయిర్ గా ఉండను అనేది ఒకటి, కొంచెం ఆ టైంలో అంటే ఈ ఫాదర్ అండ్ డాటర్ నాతో పాజిటివ్ ఉన్న టైంలో తను ఒక 5% ఆర్ 10% అన్సాటిస్ఫాక్షన్ తో ఉండేదన్నమాట. అంటే హైట్ లేడు, ఇంకా హైట్ ఉంటే బాగుండేది, ఫెయిర్ లేడు, ఇంకా ఫెయిర్ ఉంటే బాగుండేది, ఆస్తి కూడా తక్కువ ఉన్నది, పేరెంట్స్ కూడా ఇల్లిటరేట్స్ ఉన్నారు, చదువుకోలేదు పేరెంట్స్ కూడా, లైక్ ఇలా కొంచెం అన్సాటిస్ఫాక్షన్ తోటి ఉండేది వాళ్ళ మమ్మీ. సో ఈ కమింగ్ డేస్ లో ఏమైందంటే ఈ కమింగ్ డేస్ లో స్లోగా ఏమైందంటే వాళ్ళ మమ్మీకి ఇది ఎక్కువ పెరగడం ఈ నెగిటివిటీ. ఇప్పుడు బయటకు వెళ్ళి చెప్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ మదర్ ఎవరితో అయితే డిస్కస్ చేస్తున్నారో అక్కడ ఎవరో 2-3 పీపుల్ ఉన్నది ఒకటే బిడ్డ మీరు ఆలోచించుకోండి మళ్ళీ ఇప్పటికైనా పోయింది ఏం లేదు లైక్ మళ్ళీ ఇప్పుడు ఏదన్నా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా బిగినింగ్ లోనే ఉంది సెట్ రైట్ చేసుకోవచ్చు అని ఆమెకి సజెషన్స్ ఇవ్వడం ఇలాంటి సజెషన్స్ ఆమె ఏమంటారు ఇంపాక్ట్ అవ్వడం. సో ఇది అంతా ఇంకొక ఎండ్ లో వైశాలి రెడ్డి ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఆమె డైలీ నేనే కాలేజ్ కి ఇంకా కాలేజ్ కూడా స్టార్ట్ కాలేదు అప్పటికి కాలేజ్ స్టార్ట్ కానప్పటి నేనే డైలీ ఇంటికి వెళ్ళి బ్యాడ్మింటన్ కి పికప్ చేసుకుని తీసుకుని వెళ్ళేవాడిని. సో బ్యాడ్మింటన్ అయిపోగానే మళ్ళీ బయటకు వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ లైక్ అంటే చిట్ చాట్ లాగా బయటకి ఎక్కడికైనా వెళ్ళి టీ కాఫీ లైక్ సమ్ టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ 9-9:30 అలా డైలీ ఇంట్లో డ్రాప్ చేస్తూ వచ్చేవానండి. సమ్ టైమ్స్ గేమ్ పోకుండా కూడా మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవుటింగ్స్ వెళ్ళిపోయేటోళ్ళం. మార్నింగ్ 5:30 ఆర్ 6 o'clock వెళ్ళి 9:30-10 o'clock వచ్చేవాళ్ళమండి. సో ఇదంతా జరుగుతున్నది అండ్ దెన్ కాలేజ్ స్టార్ట్ అయినది. కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా బిగినింగ్ లో కాలేజ్ స్టార్ట్ అయిన బిగినింగ్ లో తను మన్నెగూడలో వాళ్ళ డాడీ బస్ ఎక్కిస్తే అక్కడ ఎక్కడం, అస్సినాపూర్ లో బస్ దిగడం, అసినాపూర్ లో బస్ దిగి అక్కడ ఒక 30 మినిట్స్ అలా టైం స్పెండ్ చేయడం, స్పెండ్ చేసి నాతో టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ కాలేజ్ బస్ ఎక్కి కాలేజ్ బస్కి వెళ్ళిపోవడం అండ్ రిటర్న్ లో మళ్ళీ అక్కడ బస్ దిగడం. బస్ దిగిన తర్వాత అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు అస్తినాపూర్ నుంచి మన్నె కూడా నేను రిటర్న్ డ్రాప్ చేయడం ఇలా జరిగేదండి. అండ్ దీని తర్వాత ఇంకొంచెం కొన్ని డేస్ తర్వాత ఏమైందంటే మళ్ళీ అక్కడ ఇప్పుడు డైలీ మార్నింగ్ ఏదైతే ఉందో మార్నింగ్ యాక్చువల్ గా అయితే ఈమె ఇంట్లో నుంచి 7 o'clock కి బయటకు వెళ్తుంది, కాలేజ్ 9:15 ఉంటుంది. సో 2 hours and 15 minutes టైం ఉంటుంది. మనం కార్ లో వెళ్తే 40 to 50 minutes జర్నీ ఓన్లీ. సో అంత టైం ఎందుకు బస్ లో అన్నట్లు నేను డైలీ అంత టైర్ అంటే ఆమె నాకు ఈ జర్నీ అంతా టైర్డ్ అనిపిస్తుంది భరించలేకపోతున్నా అని ఒకసారి మా డిస్కషన్స్ లో షేర్ చేస్తే లైక్ నేను ఏదైతే ఆమె టైమింగ్స్ ఉంటాయో ఆమె టైమింగ్స్ కి నేను అడ్జస్ట్ చేసుకుని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పికప్ అండ్ డ్రాప్ చేసుకోవడం జరిగిందండి. డైలీ 2 hours 7 కి ఇంట్లో బయలుదేరితే ఆమె 7 నుంచి 9:15 కి నేను కాలేజ్ లో డ్రాప్ చేసేవాన్ని అండి. మాకు యాక్చువల్ గా అయితే 40 to 45 minutes జర్నీ టైం. రెస్ట్ ఆఫ్ ది 1 hour 1.5 hour డైలీ మార్నింగ్ 1 1.5 hour ఈవినింగ్ 1 1.5 hour మేము పర్సనల్ టైం స్పెండ్ చేస్తుండే వాళ్ళం అండి. ఇది కాకుండా ఎవ్రీ 2 weeks or 3 weeks ఒకసారి మేము కాలేజ్ తన కాలేజ్ బంక్ కొట్టడం, మేము అవుటింగ్స్ కి వెళ్ళడం లైక్ అంటే పర్సనల్ గా టైం స్పెండ్ చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చామన్నమాట. సో ఇప్పుడు తను సంబంధం లేదు అని చెప్తున్నది. మేము చాలా సార్లు బయట పర్సనల్ గా ప్రైవేట్ గా మేము టైం స్పెండ్ చేసినవి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రతిదీ నాకు డేట్ అయితే గుర్తులేదు కానీ కొన్ని డేట్స్ ఉన్నాయండి. ఆ కొన్ని డేట్స్ ఏంటంటే అవి కొంచెం స్పెసిఫిక్ డేట్స్ కాబట్టి నాకు గుర్తున్నాయండి.
సో ఆ స్పెసిఫిక్ డేట్స్ ఏంటంటే December 31st అండి. December 31st శంషాబాద్ లోని రెయిన్బో హోటల్లో మేము మార్నింగ్ 8:45 కి సారీ 7:45 కి తన 7 o'clock కి ఇంట్లో నుంచి వస్తే మేము రింగ్ రోడ్ నుంచి 7:45 కి మేము అక్కడ రింగ్ రోడ్ దిగగానే వితిన్ 1/2 kilometer లో రెయిన్బో హోటల్ ఉంటుంది శంషాబాద్ లో. సో ఆ శంషాబాద్ లోని రెయిన్బో హోటల్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ 4 o'clock వరకు మేము టైం స్పెండ్ చేశామండి ఆ రోజు. ఆ టైం స్పెండ్ చేసిన తర్వాత 4 o'clock కి నుంచి మళ్ళీ 4:45 వరకు మేము AMB మాల్ కి వెళ్ళడం. AMB మాల్ కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేయడం. అరౌండ్ 5:15 or 5:20 కి వాళ్ళ డాడీ అన్ఎక్స్పెక్టెడ్ గా మా అసినాపూర్ సైడ్ రావడం, తను బస్ టైం మ్యాచ్ అవడం, వాళ్ళ డాడీ కాల్ చేసి ఎక్కడ ఉన్నావు బస్ ఇంకా రాలేదని అడగడం. ఆ టైంకి మేము AMB లో ఉన్నాం. మేము AMB నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే వరకు దగ్గర దగ్గర 6:30 to 6:40 అయిపోయింది. వాళ్ళ డాడీ ఆల్మోస్ట్ ఆ రోజు 1 hour 1.5 hour వెయిట్ చేశారు. సో తను ఏంటంటే నాతో ఇంకా అంటే ఇంట్లో ఎక్కువ మూవ్ అవ్వద్దన్నారు కదా, కొంచెం అఫీషియల్ మ్యారేజ్ అయ్యే వరకు కొంచెం తక్కువ టైం స్పెండ్ చేయమని చెప్పారు కదా అన్నట్లు ఇంట్లో తెలిస్తే అంత బాగోదు, వాళ్ళ మాట నేను ఓవర్ అంటే దాటాను అని వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు హట్ అవుతారు అని చెప్పేసి అలా చెప్పకుండా బస్ లేట్ అయింది బస్ లేట్ అయింది అని చెప్పేసి వాళ్ళ డాడీని 1 hour వెయిట్ చేయించింది. ఇది ఈ ఇన్సిడెంట్ నాకు డేట్ గుర్తుండడానికి అది 31st December కాబట్టి ఇది ఒకటి నాకు గుర్తుందండి. అండ్ రెండోది వచ్చేసి January 10th అండి. January 10th కూడా నాకు ఎందుకు గుర్తుందంటే సో ఈ డేట్ ఏమైందంటే January 10th రోజు తను యాజ్ యూజువల్ గా 7 o'clock ఇంట్లో నుంచి నా దగ్గరకు వచ్చేసేసిందండి. అండ్ మేమిద్దరం కలిసి అరౌండ్ 8:00 to 8:30 మధ్యలో షామీర్పేట్ లోని అలంకృత రిసార్ట్స్ కి వెళ్ళడం జరిగిందండి. సో అలంకృత రిసార్ట్స్ కి వెళ్ళి మేము మళ్ళీ అక్కడ రూమ్ తీసుకొని మార్నింగ్ ఆల్మోస్ట్ 8 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మేము పర్సనల్ గా అక్కడ టైం స్పెండ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఆ రోజు ఏంటంటే తను ఈవినింగ్ అంటే నాతో మీట్ తర్వాత ఈవినింగ్ ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ అనేది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటర్ ఫ్రెండ్స్ తోటి నైట్ అవుట్ అనేది ప్లాన్ చేసుకున్నారు తను. సో అయితే అది వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ప్లాన్ చేసుకున్నారు. బట్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ మదర్ బ్రదర్ అండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇంట్లో ఫ్రీడమ్ ఉండదు అని చెప్పేసి ఇంకెక్కడైనా పర్సనల్ ప్లేస్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటూ ఫైనల్ గా ఏం చేశారంటే అదే రోజు మళ్ళీ మా హోటల్లోనే మీట్ పెట్టుకుని అందరు మా హోటల్లోనే స్టే చేద్దామని డిసైడ్ అయ్యారండి. సో అందుకు నాకు గుర్తుందనమాట 10th రోజు మేము షామీర్పేట్ లోని అలంకృత రిసార్ట్స్ లో స్పెండ్ చేయడం జరిగింది. అండ్ దెన్ అక్కడి నుంచి 4 o'clock కి తనని తీసుకొని డైరెక్ట్ మనకి వెస్ట్ సైడ్ కొత్తపేట అక్కడికి వెళ్ళి తనకి ఆ 2-3 days కి కావాల్సిన డ్రెస్సెస్ షాపింగ్ చేయించుకొని అండ్ అక్కడి నుంచి మళ్ళీ మా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అల్గాపూర్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ని పికప్ చేసుకుని అక్కడి నుంచి మా హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి 3 nights అనమాట 10th night, 11th night, 12th night, 3 nights మా దగ్గరే స్పెండ్ చేయడం జరిగిందండి. తనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ 4 people కూడా నాతో స్పెండ్ చేయడం జరిగిందండి, మా హోటల్లో స్పెండ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు నేను ఎవరో తెలియకపోతే నా హోటల్కి వచ్చి అంత ధైర్యంగా అయితే ఉండరు కదండి. అండ్ ఇప్పుడు అలంకృత రీసెర్చ్ లో కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పిన రీసెర్చ్ లో కానివ్వండి, బిల్స్ అయితే ఉంటాయి కదా, డేట్స్ ఎంట్రీస్ అయితే ఉంటాయి కదా. సో ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు ఇది నిజమా అబద్దమా అని ఉందో నేను చెప్పిన హోటల్స్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి. నాకు ఇంకొక డేట్ గుర్తుందండి. ఆ ఇంకొక డేట్ కూడా ఎందుకు గుర్తుందంటే దట్ వాజ్ మా లాస్ట్ మీట్ అనమాట అది ప్రైవేట్ గా. సో ఆ డేట్ ఒకటి నాకు గుర్తుందండి. సో ఆ డేట్ వచ్చేసి 22 February అండి. 22 February చింతల్కుంట దగ్గర మనకి మెక్డొనాల్డ్స్ పక్కన హోటల్ సురభి ఆర్ సంథింగ్ ఏదో గ్రాండ్ ఉంటుంది, సురభి ఆర్ సంథింగ్ అక్కడ ఉంటుందండి. హోటల్ నేమ్ నేను చెప్తాను ఒకసారి రిమైండ్ చేసుకుని. ఆ హోటల్లో అగైన్ మా లాస్ట్ మీట్ అండి. యాజ్ యూజువల్ గా తను ఆ రోజు కూడా 22 February రోజు కూడా తను 7 o'clock రావడం జరిగింది. మేము అక్కడ రూమ్ తీసుకొని స్పెండ్ చేయడం జరిగిందండి. సో అయితే ఏదైతే రోజు ఇప్పుడు మేము ఆ లాస్ట్ మీట్ ఏదైతే ఉందో అక్కడ ఒక వ్యక్తి మమ్మల్ని అంటే డౌట్ గా చూడడం జరిగింది. అప్పుడే తను కొంచెం షివర్ గా ఆయన ఎవరో మనల్ని పర్టికులర్ గా చూస్తున్నారని ఫీల్ అయింది. బట్ ద థింగ్ ఏంటంటే ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తానండి, ఎందుకు ఆ పర్సన్ గురించి చెప్పానంటే ఈ ప్రాసెస్ అంతా ఒక వైపు అవుతూనే ఉందండి. డైలీ పికప్ మార్నింగ్ ఈవినింగ్ పికప్ అండ్ డ్రాప్ నేను తనని మన్నగూడలో పిక్ చేసుకుని కాలేజ్ లో డ్రాప్ చేసి మళ్ళీ మా ఆఫీస్ టైమింగ్ కి ఆఫీస్ వెళ్ళిపోవడం, ఈవినింగ్ తన కాలేజీ
3:10 కి అయిపోతుందండి, 4:15 కి వాళ్ళ బస్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ 1 అవర్ తను వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ వెయిటింగ్ కూడా ఉండకూడదు, తను టైర్డ్ అవుతుంది, ఓవర్ టైర్డ్ అవుతుంది జర్నీస్ లో. సో తను ఎలా అంటే వచ్చి లైక్ ఎవ్రీడే ఎక్స్ప్రెస్ చేసేది అనమాట, నా వల్ల కాదులేదు ఈ జర్నీస్ అది ఇది అని. సో ఆ పెయిన్ చూడలేక నేను 3:00 ఆ 3:10 వరకు నిన్న ఆఫీస్ లో వర్క్ కంప్లీట్ చేసుకుని ఎవ్రీడే నేను అక్కడ ఉండి ఆల్మోస్ట్ 5:45 వరకు తనని ఏదైతే బస్ కు వస్తే 5:45 అవుతుందో 5:45 కి మన్నెగూడలో డ్రాప్ చేసేవాడినండి. ఇది అంతా ఒక 2-3 మంత్స్ పికప్ అండ్ డ్రాప్ జరిగినవి. సో మధ్య మధ్యలో షాపింగ్స్ ఇవన్నీ అంటే లైక్ అంటే మనది మన లైఫ్ మన ఫ్యామిలీ మన లైఫ్ లో పార్ట్ అనుకున్నాను కాబట్టి నేను క్యాల్కులేషన్స్ అంటే లెక్కలు అనేది అయితే పెట్టుకోలేదు. కానీ వాట్ ఎవర్ తను ఏదైతే కావాలని ఉందో, ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్, ఏది కావాలంటే అది కొనిచ్చుకుంటూ వచ్చానండి. సో అండ్ దీంతో పాటు ఏమైందంటే ఇదే ప్రాసెస్ లో ఇంకొక సైడ్ లో ఏమైందంటే మావి అవుట్లెట్ ఉండేదండి, ఒక అవుట్లెట్ ఉండేది. సో ఆ అవుట్లెట్ కి ఏంటి అంటే డైలీ 3,000-4,000 ఆన్లైన్ బిజినెస్ అవుతుండేది. ఆ 3,000-4,000 ఆన్లైన్ బిజినెస్ అవుతుంటే నేను ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తున్న చిల్లర చిల్లర అవి లెక్కలు ఉండట్లేవు అని చెప్పేసి ఆ అమౌంట్ అంతా బల్క్ అయిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తనే ఐడియా ఇచ్చి, సో నీ దాంట్లో పడితే నువ్వు యూజ్ చేసుకుంటున్నావు, నేను నా దాంట్లో పెడతా 50,000 ఆర్ 1 లాక్ అలా బల్క్ అమౌంట్ అయిన తర్వాత తీసి మనం దేనికైనా థింగ్ యూజ్ చేయొచ్చు అని చెప్పడం, తన స్కానర్ పెట్టడం. అండ్ తన స్కానర్ పెట్టిన తర్వాత 99% అవి తన నీడ్స్ కోసం అంటే కాస్మెటిక్స్ కోసం. తను ఒక ఫేస్ మాయిశ్చరైజర్ కొంటే 3,000-4,000 రూపీస్ ఉంటుంది, ఒక బాడీ లోషన్ కొంటే 1,500 మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి లోషన్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ అండ్ షాపింగ్స్ కానీ పర్చేజ్ చేయడం ఇదంతా జరిగిందండి. ఇది ప్యారలల్ గా జరిగింది. దీనితో పాటు మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ తోటి లైక్ 1 టైం వాళ్ళ ఫాదర్ తోటి తను, నేను, వాళ్ళ ఫాదర్ అండ్ సమ్ అదర్ పర్సన్ ఒక ట్రిప్ వెళ్లడం జరిగిందండి. ఆల్మోస్ట్ 5 డేస్ ఆ ట్రిప్ వెళ్ళాం. అండ్ దెన్ దాని తర్వాత ఒక 20-25 డేస్ తర్వాత వాళ్ళ మదర్ కూడా ఆ ట్రిప్ నేను మిస్ అయ్యాను, నెక్స్ట్ ట్రిప్ ఉంటే నేను కూడా వస్తాను అనడం. సో సరే ఎట్లాగో ఇప్పుడు సీజన్ కదా అన్నట్లు మళ్ళీ మేము కూర్గు నుంచి అక్కడ మనకి మృదేశ్వర్ నుంచి గోవా మళ్ళీ ఒక 5-6 డేస్ అనేది టూర్ మళ్ళీ మేము ప్లాన్ చేయడం జరిగిందండి. సో ఆ టూర్ కి మళ్ళీ ఫ్యామిలీ రావడం జరిగింది. సో ఎలాగూ మా కార్ లో వీళ్ళ ఫ్యామిలీ రావడం జరిగింది అండ్ సమ్ అదర్ పర్సన్ కూడా సేమ్ మేము వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు రావడం జరిగిందండి. సో ఇవన్నీ థింగ్స్ కూడా ప్యారలల్ గా జరుగుతూ వచ్చాయండి. ప్యారలల్ గా జరుగుతూ వచ్చాక ఏదైతే మా లాస్ట్ మీట్ ఉందో, మా లాస్ట్ మీట్ అయిన 2-3 డేస్ తర్వాత వాళ్ళ కాలేజ్ లో ఒక లైక్ అంటే వరంగల్ లో ఒకటి సెమినార్ ఉంటుంది అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగిందండి. సో అది ఎవ్రీ ఇయర్ మెడికల్ ది ఒక క్యాంప్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్ లో జరుగుతుంది. బిఫోర్ దట్ ఇయర్ కేరళలో జరిగింది, ఈసారి ఇక్కడ వరంగల్ లో జరుగుతుంది అని చెప్పేసి ఇంటిమేట్ రావడం జరిగిందండి. యాక్చువల్ గా అయితే అది 3 డేస్ సెమినార్. 3 డేస్ సెమినార్ లో వీళ్ళు ఫస్ట్ డే అటెండ్ అయినా దానికి ఫుల్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో వీళ్ళు షెడ్యూల్ ఏం చేసుకున్నారంటే ఫస్ట్ 1 అవర్ అక్కడ 9:00 కి స్టార్ట్ అవుతుంది. 9:00 కి అక్కడ సెమినార్ స్టార్ట్ అయితే 10:00-11:00 వరకు అక్కడ సర్టిఫికేట్ తీసుకుని అక్కడ నుంచి ట్రిప్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేశారండి. సో ఆ ట్రిప్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేసినప్పుడు ఆ ట్రిప్ ఏంటంటే ఇప్పుడు కాలేజ్ అంతా వెళ్ళట్లేదు, ఓన్లీ 3 బాయ్స్ 3 గర్ల్స్ అనమాట. సో ఆ 3 బాయ్స్ 3 గర్ల్స్ లో ఏంటి, 3 బాయ్స్ లో ఒకరికి డ్రైవింగ్ రాదండి. సో వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళు 22-23 ఇయర్స్ బాయ్స్. ఇప్పుడు మనం ఇప్పుడు నేను 20-28 అప్పుడు నా ఏజ్ 20 ఇయర్స్ నేనుండి నేను ఒక బిజినెస్ చేస్తూ నేను ఒక ఫ్యామిలీని ప్లస్ ఒక అప్పటికి ఒక 40 మందికి నేను నా ద్వారా శాలరీస్ ఇస్తూ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న నేను ఇప్పుడు నా పార్ట్నర్ ని నేను అలా 22-23 ఇయర్స్ వాళ్ళని బిలీవ్ కాదు అంటే వాళ్ళ మీద డిపెండ్ చేసి నేను అలా సోలోగా పంపడానికి అయితే నేను ఇష్టపడను కదా. సో ఆ 3 బాయ్స్ 3 గర్ల్స్ ఏదైతే ట్రిప్ వెళ్తా అన్నారో దాన్ని నేను స్ట్రాంగ్ గా ఆబ్జెక్ట్ చేయడం జరిగిందండి. దాన్ని స్ట్రాంగ్ గా నేను వద్దంటే వద్దని చెప్పి గట్టిగా మా మధ్య కొంచెం చిన్న ఆర్గ్యూ లాగా జరిగింది. దాంట్లో నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, తను ఎంతసేపు ట్రస్ట్ లేదా ట్రస్ట్ ఉంటే నేను ఒక భయతో బయట తిరుగుతాను, నువ్వు పంపాలి నన్ను. సో ఇప్పుడు 3 బాయ్స్ 3 గర్ల్స్ కదా అంటే గ్రూపే కదా నీకేమవుతుంది అంటే నేను చెప్పానండి, ఇప్పుడు మీరు వెళ్ళేది హిల్ స్టేషన్స్ వెళ్తున్నారు, సో 22 ఇయర్స్ అంటే మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పెద్దగా ఏమి ఉండదు, అందులో ఒకరికి డ్రైవింగ్ రాదు, ఉన్నది 2 పీపులే. సో ఆ 2 పీపుల్ వీళ్ళు ఎక్కడికంటే ఇక్కడ నుంచి హుబ్లీ వరకు, హైదరాబాద్ నుంచి హుబ్లీ వరకు ట్రైన్ వెళ్ళి అక్కడ నుంచి సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకుని కార్ లో 4-5 డేస్ అనమాట వాళ్ళ ట్రిప్ ప్లాన్. ఆ 4-5 డేస్ వాళ్ళు నాన్ స్టాప్ గా కార్ లో తిరుగుతూనే ఉంటారు, డైలీ 4-5 అవర్స్ మాత్రమే స్లీప్, రెస్ట్ ఆఫ్ ది అవర్స్ అంతా కూడా ఏదో ట్రావెల్, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది డే ట్రావెల్ లోనే ఉంటదండి. సో అంత టైర్డ్
అనేది 22 ఇయర్స్ ఉన్న వాళ్ళు అనేది ఆ జర్నీ ఆ ఘాట్ రోడ్స్ అండ్ అక్కడికి వెళ్తే సిగ్నల్స్ సమ్ ప్లేసెస్ లో దొరుకుతాయి సమ్ ప్లేసెస్ లో దొరకవు ప్లస్ అక్కడ వీళ్ళకి డ్రైవింగ్ రాదు అండ్ వెళ్లే వీళ్ళెవరు కూడా ఫైనాన్షియల్ గా కూడా హెల్దీగా లేరు ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 5000 to 10000 రూపీస్ క్యారీ చేస్తూ అంత దూరం వెళ్తున్నారు సో అంత తక్కువ అమౌంట్ తోటి వాళ్ళకి అనుభవం లేదు డ్రైవింగ్ రాదు ప్లస్ అక్కడ సిగ్నల్స్ ఉండవు ప్లస్ వాళ్ళని నమ్మి ఎలా పంపిస్తామని నేను అంటున్నా వినకుంటా ఏం కాదు వాళ్ళకి తెలుసు వాళ్ళు డ్రైవ్ చేస్తారు వాళ్ళు ఇంతకు ముందు కూడా ట్రిప్స్ వెళ్ళొచ్చారు నాకు తెలుసు అంటూ నాతోటి ఆర్గ్యూ చేస్తూ ఉండడం జరిగిందండి సో ఈ టైంలో ఏమైందంటే వాళ్ళ మమ్మీకి ఛాయిస్ దొరకడం జరిగిందండి సో వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే ఇక్కడ మాకు డిస్టర్బ్ అయింది వాళ్ళు గమనించేసేసి అమ్మాయిని చిన్నగా వాళ్ళు ఈ ట్రిప్ కి నీ మీద మాకు నమ్మకం ఉంది ఈ ట్రిప్ కి మేము పంపిస్తాము అని చెప్పేసి ఆ ట్రిప్ కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం దాంట్లో నన్ను నెగిటివ్ చూపించడం సో పేరెంట్స్ మాకే లేని ప్రాబ్లం ఆయనకేంటి అనడం ఈమె కూడా మా పేరెంట్స్ ఒప్పుకుంటున్నారు నువ్వెందుకు ఒప్పుకోట్లేవు ఆ ట్రిప్ కి అనడం సో ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ డామినేషన్ నా మీద స్టార్ట్ అయిందండి సో వాళ్ళ పేరెంట్స్ డామినేషన్ స్టార్ట్ అయింది ఈ ఎపిసోడ్ అంతలో ఏంటంటే వాళ్ళ మామది కూడా ఒక పాత్ర ఉందండి వాళ్ళ మామ అంటే వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఆయన ఒక అడ్వకేట్ అండి సీనియర్ అడ్వకేట్ సో ఇప్పుడు ఆయన కూడా ఏమనుకున్నారంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మమ్మకి ఫస్ట్ నుంచి కూడా అన్సాటిస్ఫాక్షన్ ఉంది కదా సో ఈ అన్సాటిస్ఫాక్షన్ ఉండడంతో ఎప్పుడు మనకి ఛాయిస్ దొరికితే కంప్లీట్ అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అటు కలుపుకోలేం ఇటు విడదీసుకోలేం అటు ఇటు కాకుండా అవుతున్నది సో ఇప్పుడు ఇది అఫీషియల్ గా చెప్పుకుందామంటే ఆమెకి ఏంటంటే ఆమె ఆస్తి తక్కువ ఉంది ఈయనకి అనే గిల్టీ ఫీలింగ్ లోకి వెళ్తున్నది అనమాట సో నేను అఫీషియల్ గా చెప్పుకోలేను అట్లా తెంచుకోలేను అన్న టైంలో వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ సీనియర్ అడ్వకేట్ ఉన్నారో ఆ సీనియర్ అడ్వకేట్ హెల్ప్ తీసుకుని అమ్మాయిని స్లోగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటూ అమ్మాయి తోటి నాకు మీట్ అయినప్పుడు మావి ఏవైతే చాట్లు ఉంటాయో నా ఫోన్ లో ఉన్న టోటల్ చాట్లు డిలీట్ చేయించడం ఓకే టోటల్ చాట్లు డిలీట్ చేయించేవాళ్ళు సో ఈ చాట్లు డిలీట్ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ ద ప్రూఫ్స్ అంటే ఇప్పుడు ఏవైతే మా ఇద్దరికి మ్యూచువల్ ఉంటాయో ఒక్కొక్కటి ఎరేజ్ చేయించడం అమ్మాయి తోటి అంటే అమ్మాయి ఇంకా డిస్టర్బ్ గా అంటే 50% నాతో ఫైట్ చేస్తూనే 50% మళ్ళీ కలిసినప్పుడల్లా ఈ చాట్లు డిలీట్ చేయడాలు ఇలాంటి థింగ్స్ అన్ని వాళ్ళ గైడెన్స్ ప్రకారం చేసేదండి సో ఎట్ సమ్ పాయింట్ దే డిసైడెడ్ అంటే ఇంకా విట్నెస్ ఏం లేదు అన్ని ప్రూఫ్స్ మేము బ్రేక్ చేయగలిగాము సో ఫోటోస్ లేవు చార్ట్స్ లేవు అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ అది టెంపుల్ మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు అని వాళ్ళు డిక్లేర్ అయిన తర్వాత ఇక స్ట్రాంగ్ గా ఇప్పుడు అమ్మాయిని కూడా స్ట్రాంగ్ గా మ్యానిపులేట్ చేసేసేసి ఇక ఇప్పుడు అమ్మాయికి కూడా ఎలా అంటే నువ్వు అందంగా ఉన్నావు నీకు 50 crores ఆస్తున్నవాడు వస్తాడు లేదా 100 crores ఆస్తున్నవాడు వస్తాడు నీకెందుకు మేము తీసుకొస్తాం నువ్వు సుఖపడతావు వీళ్ళని తీసుకుంటే నీ కెరీర్ అంతా ఈయనతో పాటు నువ్వు కష్టపడాల్సి వస్తుంది లైక్ ఇలాంటి మనీ గురించి మోటివేట్ చేస్తూ ఇన్ ద సేమ్ టైమ్ లో ఇప్పుడు ఏదైతే మాకు ఆ ట్రిప్ కి రిలేటెడ్ లో ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో ఆ డిఫరెన్స్ ని యూజ్ చేసుకుని నన్ను నెగిటివ్ గా క్రియేట్ చేస్తూ వాడికి పెద్ద మెచ్యూరిటీ లేదు వాడికి ఇప్పుడు జనరేషన్ తెలియదు వాడు అప్డేట్ కాదు వాడు ఎప్పుడో పాతకాలం నాటోడు విలేజ్ మైండ్ సెట్ వాడిది లైక్ ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తూ నెగిటివ్ పెంచి మొత్తం అమ్మాయిని కంట్రోల్లోకి తీసుకోవడం జరిగిందండి సో ఈ టైంలో నేను ఒక 1 or 2 పీపుల్స్ కి అంటే మా సైడ్ నుంచి కూడా కొంతమంది పెద్ద మనల్ని పంపడానికి పంపిస్తే ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని వాళ్ళు అన్ని ఏం లేకుండా ఎరేజ్ చేశారు కదా ఎరేజ్ చేసే వరకల్లా ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెంట్ ఉండేవరకల్లా అక్కడి నుంచి ఎలా అంటే లైక్ అంటే నేను మంచిగా వెల్ మార్కెట్ లో వెల్ అండ్ వెల్ అండ్ గుడ్ అంటే మంచి పేరున్న పర్సన్స్ ని నేను పంపడము అంటే మాట్లాడి ఇలా ఎందుకు చేస్తున్నారని పంపడానికి పంపితే లైక్ అంటే పేరున్న వాళ్ళని పంపించి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నవా మా మీద రౌడీజం చేస్తున్నవా నువ్వు ఒక రౌడీవి గుండగాడివి సైకోవి లైక్ ఇలాంటివన్నీ నా పైన వేస్తూ నిందలన్నీ వేస్తూ వీటి తర్వాత మళ్ళీ నేను ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు మా వాళ్ళని పంపితే ఇలా అంటున్నారు సో అట్లీస్ట్ వీళ్ళకి ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా మధ్యలో అని చూస్తే ఒక నా 1 of my customer వాళ్ళ విలేజ్ పర్సనే ఉన్నారండి సో వాళ్ళ విలేజ్ పర్సనే ఉంటే అతనితో కాంటాక్ట్ అయ్యి అతనితో చేయిస్తే అప్రోచ్ చేయిస్తే అతనికి ఏమో సింపుల్ గా మేము ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు అమ్మాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాట్లాడతాం మేమని చిన్నగా దాన్ని దాటేసే ప్రయత్నం చేసి దాటేయడము అంటే ఎవరైనా 1 or 2 పీపుల్ అడిగితే మేము ఇప్పుడు మాట్లాడము ఆఫ్టర్ ఎగ్జామ్స్ మాట్లాడతాము అని మాట్లాడతాము ఎందుకంటే ఇంకా టైం పోతే ఇప్పుడు ఎవిడెన్సెస్ అని అరేంజ్ చేస్తున్నారు కదా ఎవరేం చేయలేరన్నట్టు వీళ్ళు టైం కిల్ చేసేది ఒకటి లాజిక్ గా పెట్టుకున్నారు సో ఆ టైంలోనే ఇప్పుడు అలా చేస్తూనే ఇప్పుడు ఎవరు వచ్చినా రౌడీయిజం గుండాయిజం మా అమ్మాయి గురించి బ్యాడ్ గా చేస్తున్నావు మా గురించి బ్యాడ్ గా చేస్తున్నావు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం ఇన్ ద సేమ్ వే అదే టైంలో ఏమైందంటే
వాళ్ళ విలేజ్ వాళ్ళు వచ్చిన దగ్గర ఫ్రాంచైజ్ తీసుకోవడం, ఆ ఫ్రాంచైజ్ గురించి వచ్చినప్పుడు వాళ్ళకు గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడం. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ నేను ఆ ఓపెనింగ్ కి వెళ్ళడం, అక్కడ షాప్ వాళ్ళ విలేజ్ లో ఆ ప్లేస్ చూడడానికి వెళ్ళడం. అండ్ ఈ ప్రాసెస్ లో ఏమైందంటే, నేను ఇంతకుముందుకు చెప్పాను కదండి, మా లాస్ట్ మీట్ ఏదైతే హోటల్లో మేము కలిసామో ప్రైవేట్ గాని, ఆ ప్రైవేట్ గా కలిసిన హోటల్ మీట్ సస్పీషియస్ గా ఒక పర్సన్ చూశారన్నారు కదా, ఆ సస్పీషియస్ గా చూసిన పర్సన్ వీళ్ళ విలేజ్ వాళ్ళ వీళ్ళ విలేజ్ మేట్ అయ్యి ఉండడం. సో వీళ్ళు ఫ్రాంచైజ్ ఎంక్వైరీ వచ్చే వరకే వాళ్ళ విలేజ్ లో అంతా నా టాపిక్, ఏదైతే వాట్ ఎవర్ ద టాపిక్, అంటే మాకు మ్యారేజ్ అయిందని వాళ్ళకి తెలియదు, అమ్మాయి అబ్బాయి ఇలా తిరుగుతున్నారు అనే టాపిక్ వాళ్ళ ఊర్లో వైరల్ అవ్వడం జరిగింది. అది నువ్వేనా నువ్వేనా అనే వరకు ఆ డిస్కషన్స్ లో రావడం జరిగింది. సో ఇలా నా దగ్గరకు వచ్చిన పాయింట్ ని నేను విలేజ్ కి వెళ్ళి నేను అమ్మాయితో తిరిగి స్ప్రెడ్ చేశాను, చూసినవా నువ్వు వీడిని, వీడి కోసం నువ్వు మమ్మల్ని ఒక్కొక్కసారి మాతో ఫైట్ చేస్తున్నావు అని చెప్పేసి అమ్మాయిని ఇంకా నెగిటివిటీ నా మీద పెంచడము, అంటే ప్రతి అంటే వాట్ ఎవర్ ద థింగ్ అంటే అది నా సైడ్ నుంచి అయినా అంటే నా సైడ్ నుంచి అయినా ఎక్స్టర్నల్ సైడ్ నుంచి అయినా దాన్ని దాంట్లో నవ్విని ఎలా నెగిటివ్ గా క్రియేట్ చేయించగలుగుతాము. సో దాంట్లో నవ్విని ఎంత నెగిటివ్ గా చూపిస్తే అమ్మాయి మా సైడ్ అంత వస్తుందని, ప్రతి చిన్న చిన్న ఇన్సిడెంట్ ని కూడా వాళ్ళు దాంట్లో నెగిటివిటీని తీసి అమ్మాయికి అంటే నవ్విని అంటే ఒక పాయిజన్ అన్న వేలో టీకల వరకు దాన్ని పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది అనమాట. సో అండ్ ఇది ఒకటి. దీని తర్వాత ఇప్పుడు మా పార్ట్నర్స్ ఎవరైతే మా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారో, డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఒక గోదాం కోసం అని ప్లేస్ సెట్ చేస్తే అది సో అది అనుకోకుండా వీళ్ళ కాలనీలో వీళ్ళ ఇంటి దగ్గరే రావడం జరిగింది. సో జరిగిన తర్వాత దానికి మేము వర్క్ చేస్తున్నప్పుడు కానీ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ సైలెంట్ గా ఉండడం, అప్పుడు ఏమనుకుంటా తీరా ఒక 2-3 డేస్ లో వర్క్ అయిపోతుంది అనగా దీనికి రెసిడెన్షియల్ పర్మిషన్ ఉంది బట్ కమర్షియల్ రెంట్ తీసుకున్నారని చెప్పేసి మున్సిపల్ లో కంప్లైంట్ చేయడము, మాకు అక్కడ 20-25 లాక్ ఇన్వెస్ట్మెంట్, మా పార్ట్నర్స్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో మా డిస్ట్రిబ్యూటర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత వాళ్ళని స్ట్రగుల్ చేయడము, ఇదంతా చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా అంటే నన్ను ఇప్పుడు ఏంటంటే వీడి ఇప్పుడు బిజినెస్ జరుగుతుంటే వీడికి ఇన్కమ్ నడుస్తుంటే వీడి ఏదో ఒకటి మళ్ళీ పాపను కలుసుకోవాలని ట్రై చేస్తుంటాడు, లేదా పాపకి ఇప్పుడు పాతయన్నీ రిమైండ్ చేయాలని చూస్తుంటాడు, మళ్ళీ ఆ పాపని ఇటు నుంచి అటు వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి ఎవ్రీ వేర్ ఏంటంటే నన్ను అన్ని విధాలుగా కూడా నన్ను నష్టపరచాలని డిసైడ్ అయ్యి నా బిజినెస్ ని కూడా టార్గెట్ చేయడం జరిగిందండి. నా బిజినెస్ ని కూడా టార్గెట్ చేసి అది కంప్లైంట్ చేసి దాని మీద వర్క్ చేసేసి నాకు ఫైనాన్షియల్ గా నాకు ఇప్పుడు నా డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ అయిందంటే వాళ్ళు వచ్చి నా మీదనే కదా ప్రెజర్ చేసేది, వాళ్ళు వచ్చి నా మీద ప్రెజర్ చేసేదంటే ఆటోమేటిక్ గా నా మీద బర్డెన్ పెరుగుతుంది కదా, నాకు బిజినెస్ లాస్ అవుతుంది కదా, కస్టమర్స్ తో రిలేషన్ పోతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్ గా నా బిజినెస్ కొలాప్స్ అవుతుంది కదా. ఈ విధంగా అంటే ఏం చేసినా నన్ను డైరెక్ట్ గా తిట్టకుండా కొట్టకుండా అన్నట్లు కాకుండా, ఒకటి అమ్మాయికి నా పైన నెగిటివిటీ పెంచడం ఒకటి, అంటే బయటకు వెళ్లకుండా అమ్మాయికి నెగిటివ్ పెంచడం ఒకటి, రెండవది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నా బిజినెస్ ఉందో నా బిజినెస్ ని దెబ్బతీసే విధంగా ఇప్పుడు మా పార్ట్నర్స్ ఏదైతే ఆ గోదాం తీసుకున్నారో ఆ గోదాం కి కంప్లైంట్ చేయడం, రైట్ చేయడం, ఆ కాలనీలో మా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం. వాళ్ళ కాలనీలో 3 హౌసెస్ ఉంటాయండి, ఒకటి నారాయణ రెడ్డి, రెండు వచ్చేసి బాలకృష్ణ అనే అతను హాస్టల్ నడుపుతారు, మూడో అతను వచ్చేసి వెంకట్ రెడ్డి గారు అండి. ఈ ముగ్గురు ఉంటారు. వీళ్ళు కాకుండా ఇంకొక న్యూ హౌస్ అండి, ఆ న్యూ హౌస్ పర్సన్ ఇంకా ఆ టైం కి అంటే నేను చెప్తున్న టైం కి ఇంకా అతను ఇళ్లలోకి కూడా రాలేదన్నమాట. సో ఇప్పుడు ఉన్న ఈ 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గరికి మేము వెళ్ళింది లేదు, మాట్లాడింది లేదు, 1-2 టైమ్స్ క్యాజువల్ గా కలిస్తే ఇది తీసుకుంది మేమే ఇక్కడ మా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, అది క్యాజువల్ గా ఒక 5-10 మినిట్స్ సిట్ చాట్ మా బిజినెస్ గురించే తప్ప ఈ ఫ్యామిలీ గురించి కానీ మా మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ గురించి కానీ నేను ఆ కాలనీలో కానివ్వండి, నైబర్స్ కాలనీలో కానివ్వండి, నేను ఎక్కడ కూడా డిస్కస్ చేసిన సిచ్యువేషన్స్ అయితే లేవు. ఈవెన్ దో ఎట్లా అంటే వీళ్ళు మేము ఒక వినాయక చవితికి విగ్రహం మా బిల్డింగ్ దగ్గర డైలీ నాన్ వెజ్ చేస్తారు, చికెన్ చేస్తారు, మా హోటల్ దగ్గర చికెన్ ఉంటుంది అని చెప్పేసి, ఇక్కడ ఎట్లాగూ ప్యూర్ ఉంటుంది కదా, ఇక్కడ ఎట్లాగూ మనం ఏం వంటకాలు చేయం కదా అని చెప్పేసి మేము వినాయకుని విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది. సో నిమజ్జనం రోజు ఏమైందంటే మా హోటల్లో ఇప్పుడు ఎవరైతే వర్కర్స్ ఉంటారో వర్కర్స్ అందరికి కూడా ఒక 2 అవర్స్ ఎర్లీగా లీవ్ ఇచ్చి వర్కర్స్ అందరికి కూడా ఆ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేయడం చేయడం చెప్పిందండి. మా వర్కర్స్ అంతా కూడా అక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తే 10-10:15 నుంచే వీళ్ళు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం మాతోటి. సో వీళ్ళ అప్పుడు అదే టైంకి వీళ్ళ డాడీ వచ్చేసి పక్క కాలనీలో 11:30 వరకు లైక్ ఇదే నిమజ్జనంలో వేరే కాలనీ పక్క కాలనీ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేసి వచ్చారు. మాకు మాత్రం ఇక్కడ ఇంట్లో కూర్చొని 10:10 నుంచే మాకు కాల్ చేయడం,
పోలీస్ వాళ్ళకి 100కి కాల్ చేయడం ఇది చేయడం దాని తర్వాత ఏంది మేము న్యూసెన్స్ క్రియేట్ చేసాం మేము అది చేసినాం ఇది చేసినాం అంటున్నారు 11:30కి వాళ్ళ ఫాదర్ మా ముందు నుంచి వెళ్ళారు మేము అరౌండ్ 30-40 పీపుల్ ఉన్నామండి మేము నిజంగా ఏమైనా హార్మ్ చేయాలనుకుంటే సింగిల్ పర్సన్ 11:30 టైంలో మా ముందు నుంచి పోతున్నప్పుడు మేము 30-40 పీపుల్ ఉన్నప్పుడు లైక్ అప్పుడే ఏదైనా చేయడం లేదా అప్పుడే ఏదైనా బ్యాడ్ మౌత్ వాడడం అప్పుడే ఏదైనా కామెంట్ చేయడం ఇలాంటివి చేస్తుండే కదండి బట్ ఎప్పుడైతే మేము అప్పటి వరకు డాన్స్ చేస్తున్న వాళ్ళం కూడా వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే మమ్మల్ని పాస్ అవుతున్నారో మేము ఆల్మోస్ట్ మేము సైలెంట్ గా ఉండి ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ఏదైతే మా ప్రోగ్రామ్ ఉందో కంటిన్యూ చేసుకోవడం జరిగిందండి సో ఇది జరిగిన తర్వాత 1-10 డేస్ తర్వాత నాన్నయ్య వెళ్ళి నేను ఆ రోజు అంతా కాలనీలో న్యూసెన్స్ చేశాను వాళ్ళ కాలనీలో ప్లస్ చుట్టుపక్కల కాలనీలో నేను వీళ్ళ గురించి బ్యాడ్ గా హెరాస్ చేస్తున్నాను వీళ్ళ గుడ్ విల్ తీస్తున్నాను అని చెప్పేసి నా మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగిందండి సో అసలు నేను ఆ కాలనీలో ఎవరితో నేను పర్సనల్ గా మాట్లాడిందే లేదు ఆ కాలనీలో ఒకసారి ఒకవేళ ఎవరితోనన్నా సిచ్యువేషన్ వచ్చి ఒక 5 మినిట్స్ మాట్లాడినా మా గోదాం గురించి సోయన్సో నేను ఇది అని చెప్పి మాట్లాడిందే తప్ప ఈ ఫ్యామిలీ పేరు కానీ నాకున్న ఇష్యూ గురించి కానీ అక్కడ నేను ఎవరితో షేర్ చేసుకున్నదే లేదు అండ్ ఇంకొకరు ఉంటారండి నైబర్ కాలనీలో చల్మారెడ్డి గారు అని ఉంటారు సో ఈయన ఏంటంటే నాకు ఒక వెల్ నౌన్ అంటే నాకు ఒక నియర్ డియర్ ద్వారా ఈయన పరిచయం అండి సో ఈయనకి ఏదైతే ఆ గోదాం ఉందో ఆ గోదాం ఓపెనింగ్ కి మేము ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసి ఆ ప్లాన్ కి ఇన్వైట్ చేద్దామని వెళ్ళడం జరిగిందండి ఇన్వైట్ చేద్దామని వెళ్ళడం జరిగితే ఇంటికి వెళ్తే అతను లేరండి అతను లేరు వాళ్ళ వైఫ్ ఉన్నది వాళ్ళ వైఫ్ చెప్పారు సో ఇన్సో వర్క్ ప్లేస్ లో ఉన్నారు సో ఇన్సో 6 వరకు రారు అని చెప్తే మేము ఎలాగో అటు సైడే వెళ్లేది ఉందండి సో అది శ్రీశైలం హైవేలో ఉంటుంది మేము ఎలాగో అటు సైడే వెళ్లేది ఉంది కాబట్టి అరే ఎట్లాగో మనం అట్టే కదా వెళ్లేదు ఒక 5 మినిట్స్ ఆగి వెళ్దాము ఎట్లాగో ఈ ఇంటి దానికి వచ్చినాం కదా అక్కడ 5 నిమిషాలు ఆగితే ఇన్విటేషన్ అయిపోతుంది కదా అన్నట్లు ఆయనకి ఇన్విటేషన్ ఇస్తానికి వెళ్ళామండి ఇన్విటేషన్ ఇస్తానికి వెళ్ళినప్పుడు మేము జనరల్ గా మా బిజినెస్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది టాపిక్ లో టాపిక్ ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఏదో మీ మధ్య డిస్టర్బెన్స్ జరుగుతుందంట కదా అని అంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ వీళ్ళు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు ఆ కాలనీస్ లో అందరికీ తెలుసండి సో అతను కూడా సమ్ ఇంకా వేరే వాళ్ళ ద్వారా తెలియడం జరిగింది అతను రైట్ చేశారండి చల్మారెడ్డి గారు రైట్ చేస్తే నేను చెప్పాను అనమాట ఇప్పుడు ఏమనుకోవట్లేదు అంకుల్ మేము ఒక ఇప్పుడు బిజినెస్ కొంచెం ఇప్పుడు ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది ఇంకొక 5-6 మంత్స్ ఆగితే ఇంకా బిజినెస్ డెవలప్ అవుతుంది వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో మొత్తం కొంచెం మనీ మైండ్ సెట్ లో ఉన్నారు కాబట్టి బిజినెస్ స్ప్రెడ్ అయిన తర్వాత మేము గట్టిగా కూర్చోబెట్టి ఒకసారి మంచిగా మాట్లాడదాం అనుకుంటున్నాము అప్పుడు మేము చెప్తాము మీ సైడ్ నుంచి కూడా మీ పాసిబుల్ అయితే సపోర్ట్ చేయండి అని మేము ఇంత ఫార్మల్ గా మాట్లాడడం జరిగిందండి చల్మారెడ్డి గారితో సో దీన్ని కూడా వీళ్ళు ఎలా అంటే మేము చల్మారెడ్డి గారి ఇంటికి వెళ్ళి మేము వీళ్ళ గురించి గలీజ్ గా చెప్పాం బ్యాడ్ గా బ్యాడ్ మౌత్ చేశామని చెప్పేసి కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ లో మళ్ళీ కంప్లైంట్ లో ఇది కూడా యాడ్ చేయడం జరిగిందండి సో ఆ రోజు జరిగింది అయితే మేము వెళ్ళింది ఓపెనింగ్ ఇన్విటేషన్స్ కి మేము చల్మారెడ్డి గారిని ఇంకొకసారి కూడా దేనికి కలిసామంటే తనకి సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి మా ఫ్రాంచైజ్ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఫ్రాంచైజ్ పెట్టుకుంటున్నారో చాలా మందికి ప్లేసెస్ దొరకవు ప్లేసెస్ దొరకని వాళ్ళకి మేమే ప్లేసెస్ సజెస్ట్ చేస్తాం సో ఈయనకున్న కొన్ని ప్రాపర్టీస్ నాకు చూపి అంటే ఏదైతే ఫస్ట్ మీట్ లో ఆయన డిస్కషన్ ఉందో ఫస్ట్ మీట్ లో ఆయన బిజినెస్ డిస్కషన్ లో ఆయన ఇలా ప్రాపర్టీస్ నా ఉన్నాయంటే సెకండ్ మీట్ థర్డ్ మీట్ ఆ ప్రాపర్టీ ప్లేసెస్ చూడడానికి వెళ్ళడం జరిగింది కానీ ఏ మా సెకండ్ మీట్ లో కానీ థర్డ్ మీట్ లో కానీ వీళ్ళ టాపిక్ మళ్ళీ వచ్చిందే లేదు సో అలాంటిది మా పైన కేసు పెట్టడం ప్లస్ ఇదే టైంలో ఇంకా ఇలాంటివి అనమాట ఇంకొకటి నేను చెప్పడం జరిగాను మర్చిపోయానండి ఏదైతే టైం ఇప్పుడు అమ్మాయికి నా మీద పాయిజన్ పెంచుతున్నారో ఆ అమ్మాయిని వాళ్ళ సైడ్ తీసుకోవాలని చెప్పేసి ఆ టైంలో ఇంకా వీళ్ళు ఎంతగా దిగజారంటే మా మదర్ గురించి అంటే మా మదర్ గురించి బ్యాడ్ గా చెప్తూ ఇలాంటి ఇంటికా నువ్వు వెళ్లేది ఇలాంటి వాళ్ళకా నువ్వు కోడలుగా వెళ్లేది అని చెప్పి మా మదర్ గురించి చాలా బ్యాడ్ గా వాళ్ళ డాటర్ కి చెప్పి అంటే వీళ్ళు ఎంతగా దిగజారంటే వీళ్ళ అమ్మాయి వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయాలి అని చెప్పేసి వీళ్ళకి ఏది అనిపిస్తే అది సో మా మదర్ గురించి అండ్ నా గురించి ఏది అనిపిస్తే అది అమ్మాయికి మేము వెళ్ళొచ్చాము వాళ్ళ ఊర్లో స్వయం సో పర్సన్ ని కలిసి వచ్చాము ఎవరిని కలిసి వచ్చారంటే చెప్పరు అసలు కలిస్తే కదా చెప్పడానికి సో కలిసేది ఉండదు ఏముండదు జస్ట్ అమ్మాయిని వీళ్ళ సైడ్ టర్న్ చేసుకోవడానికి మేము ఈ రోజు ఎంక్వైరీకి వెళ్ళొచ్చాము వారానికి ఒకసారి ఈరోజు వాళ్ళ అమ్మ గురించి ఇట్లా తెలిసింది అబ్బాయి గురించి ఇట్లా తెలిసింది ఇలా తెలిసింది అలా తెలిసింది అంటూ అమ్మాయికి అంటే చాలా ఇక అది నేను నా నోరుతో చెప్పలేను అనమాట దిగజారి వీళ్ళ అమ్మాయిని తెచ్చుకోవడం కోసం నా గురించి నా ఫ్యామిలీ గురించి అంతగా దిగజారి చెప్పడం జరిగిందండి ఇది చేస్తూ
ఇప్పుడు కేసు పెట్టడం జరిగిందండి. సో ఎక్కడ కూడా నా సైడ్ నుంచి ఇప్పుడు వాళ్ళ విలేజ్ ఇప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళని కూడా 1-2 పీపుల్ ని నేను అప్రోచ్ చేయానండి. నేను అప్రోచ్ చేయాను కానీ నేను పాజిటివ్ గా ఆ ఉన్న సిచ్యువేషన్ చెప్పి కొంచెం మీరు వాళ్ళతో టైం ఇప్పియండి అని ఫార్మల్ గా అడిగామే తప్ప ఎక్కడ నేను వీళ్ళ గురించి బ్యాడ్ మౌత్ చేసింది అయితే లేదండి. సో ఇప్పుడు ఈ రోజు చెప్తున్నాను, ఇప్పుడు నేను బ్యాడ్ మౌత్ చేసి ఉంటే ఇప్పుడు ఇంతమందిలో ఉన్నప్పుడు ఒకరు కాకుంటే ఒకరు డైరెక్ట్ నా ఇప్పుడు నేను కలిసిన వాళ్ళు నా ముఖం మీద అంటారు కదా, అరే ఏంద్రా నువ్వు పోరగానే ఇట్లా మాట్లాడుతున్నావు ఒక ఫ్యామిలీ గురించి అని చెప్పేసి నన్ను తిడతారు కదా ఫస్ట్ ముఖం మీద. సో ఇప్పుడు అలా ఎవరు తిట్టలేదంటే నేను అలా బిహేవ్ చేయలేదనే కదండి అర్థం. సో అలా చేయలేదు, ఇలా నేను అన్ని చేస్తూ వస్తున్నా ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ చూపించడం, అవసరమైతే ఎంత దిగజారైనా చెప్పడం. సో ఈ ప్రాసెస్ లో అమ్మాయి బిగినింగ్ లో కొంచెం స్ట్రగుల్ అవ్వడం, తర్వాత చిన్న చిన్నగా వాళ్ళ వైఫ్ టర్న్ అవ్వడం, ఇదంతా జరుగుతుంటే ఇంకా థింగ్స్ అన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నవి. అండ్ నాకు కొంచెం వేరే వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే వేరే మ్యారేజెస్ చూస్తున్నారు అని తెలిసింది. అందులో తెలిసిన తర్వాత నేను ఇక ఈ కేసు నా మీద అయ్యింది, మళ్ళీ వీళ్ళు వేరే మ్యారేజెస్ చూస్తున్నారు, అది కూడా ఎలా అంటే వాళ్ళ బ్రదర్ అండ్ వీళ్ళ బ్రదర్, వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ అండ్ అమ్మాయి వాళ్ళ బ్రదర్, వీళ్ళ నుంచి యుఎస్ యూకే లండన్ ఇలా మంచి మంచి బయట సంబంధాలు చూసి 50 crores 100 crores ఉన్న సంబంధాలు చూసి అమ్మాయిని బయటికి పంపిస్తే ఇవన్నీ మర్చిపోతుంది ఇక అండ్ ఫైనాన్షియల్ కూడా వెల్ సెటిల్ అవుతుందని వీళ్ళు ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం పెళ్లి చూపులు అవి ఇవి ప్లాన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇదంతా నా నోటీస్ వచ్చే వరకు ఇక సిచ్యువేషన్ నాకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది అని చెప్పేసి నేను కాన్జుగేషియల్ రైట్స్ కింద నేను ఒక కేసు ఫైల్ చేయడం జరిగిందండి. ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు సో అండ్ సో పర్సన్స్, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి, వీళ్ళు నన్ను థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ కేసు నోటీసులు పంపించిన తర్వాత నాకు ఆ ఖాళీలు ఎవరైతే వెంకటరెడ్డి గారు అండ్ ఎవరైతే బాలకృష్ణ గారు హాస్టల్ నడిపేవారు ఉన్నారో వీళ్ళు ఒకసారి నాకు ఆ మన్నెగూడ చౌరస్తాలో కలవడం జరిగిందండి. కలిసినప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నీ పక్కన ఫ్రెండ్స్ ఎవరో ఇద్దరు ఉన్నారని ఎగురుతున్నావు, ఎప్పుడు నీ ఫ్రెండ్స్ నీ పక్కన ఉండరు కదా, చూసుకో జాగ్రత్తగా అంటూ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. దీని తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన ఇంకొక పర్సన్ కి ఇంకొక సురేందర్ రెడ్డి అనే పేరుతో కాల్ చేసి వాడు ఎక్కువ చేస్తున్నాడు, వాడు హోటల్ వాళ్ళకు కొడతాం, వాణి వాళ్ళకు కొడతాం, అంటే ఇంకా అబ్యూజ్డ్ వర్డ్స్ నాకు రావట్లేదు ఇప్పుడు ఆ వర్డ్స్ చెప్పడానికి, కానీ అలా అలా మాట్లాడడం జరిగిందండి. ఇంకెవరో ఎల్ఆర్ రెడ్డి సమ్ ఇంకొక 2-3 పీపుల్ ఇన్వాల్వ్ అవ్వడం అండి. ఈ 2-3 పీపుల్ ఇన్వాల్వ్ అవి వీళ్ళకి ఎవరో నల్గొండ డీజీ ఆర్ డిఐజీ తెలుసు, నీ మీద ఇంకొక కేసు పెట్టి చేసి నిన్ను లోపల ఏం చేసి నీ బొక్కలన్నీ రగ్గొట్టిస్తాము, నీకు లాకప్ డెత్ చేయిస్తాము, లైక్ ఇలాంటివన్నీ కూడా నాకు ఎవరైతే నియర్ డియర్ దగ్గర వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి చెప్పడం, నన్ను థ్రెటన్ చేయడం ఇవన్నీ జరిగిందండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను లైక్ ఇక కాన్స్టిట్యూషన్ రైట్ కేసుతో పాటు ప్రొటెక్షన్ కూడా కావాలని పిటిషన్ కూడా పెట్టుకోవడం జరిగిందండి. సో ఇవన్నీ జరుగుతున్న తర్వాత మాకు 26 రోజు డేట్ వచ్చిందండి. 26 డేట్ రోజు వస్తే వీళ్ళు కావాలని ఆ రోజు రాలేదండి, రాకుంటే కోర్టులో 28 రోజు డేట్ వచ్చిందండి. 28 రోజు డేట్ వస్తే వీళ్ళు రాకుండా వీళ్ళ అడ్వకేట్ ని పంపించేసి మళ్ళీ డేట్ తీసుకున్నారండి. మళ్ళీ డేట్ వచ్చేసి 12th నవంబర్ కి వచ్చిందండి. 12th నవంబర్ కి డేట్ వస్తే 12th నవంబర్ డేట్ లోపు ఆ డేట్ వర్క్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి 9th రోజు వీళ్ళు మళ్ళీ ఇంకొక ఎంగేజ్మెంట్ ప్లాన్ చేయడం జరిగిందండి. సో వీళ్ళు 9th నవంబర్ రోజు ఇంకొక ఎంగేజ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది, అది నాకు 8th రోజు నైట్ నాకు తెల్లడం జరిగిందండి. సో వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఎలాగైనా సరే ఆ నిశ్చితార్థాన్ని ఆపాలి, 12th రోజు వీళ్ళని ఎలా అయినా సరే కోర్టులో వచ్చేలాగా చేయాలి అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగిందండి. అయితే మేము వెళ్లి దాన్ని ఆపాలి అనుకున్నాం. సో ఎంగేజ్మెంట్ కాబట్టి ఒక 40-50 పీపుల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారని తెలిసిందండి. సో మేము 2-3 పీపుల్ వెళ్తే ఇందులో ఏమైందంటే ఇప్పుడు గర్ల్ విషయం కాబట్టి పోలీసులు ఎంతసేపు ఇప్పుడు ఒకవేళ కంప్లైంట్ చేసినా కానీ ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అరే నువ్వు అందంగా ఉన్నావు, నీకు మంచి బిజినెస్ స్కిల్స్ ఉన్నవి, నీకు ఏముంది లైఫ్ తీసుకురా ఇట్లా ఎందుకు అని నాకు మోటివేట్ చేస్తున్నారు తప్ప నా ఇష్యూని కన్సిడర్ చేయట్లేదండి. అంటే నీకేం తక్కువ, మంచిగా ఉన్నావు చూడడానికి, నీకు మంచి టాలెంట్ ఉంది, ఇలా మోటివేట్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఇక నాకు పోలీస్ వాళ్ళ నుంచి కూడా అంటే ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ ఆపడానికి ఏం హెల్ప్ ఉండదని అర్థమైపోయి నేనేం చేశానంటే 30-40 పీపుల్ కదా 3-4 పీపుల్ వెళ్తే ఎక్కడ నన్ను కొడతారు అని భయపడేసి నేనేం చేశానంటే మా ఆఫీస్ మా ఏదైతే హోటల్ ఉందో హోటల్ స్టాఫ్ ఒక 20 పీపుల్ వరకు తీసుకొని వెళ్ళడం జరిగిందండి. తీసుకొని వెళ్ళిన తర్వాత
లైక్ ఇప్పుడు అక్కడ 100 పీపుల్ అది ఇది అని చెప్పేసి రూమర్ చేస్తున్నారండి. యాక్చువల్లీ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నది ఫంక్షన్ హాల్ అండి. ఆ రోజు అక్కడ ఫంక్షన్ హాల్ లో ఫంక్షన్ జరుగుతుంది. ఆ వీడియోస్ ఏవైతే వైరల్ అయిన వీడియోస్ ఉన్నాయో అక్కడ కనిపిస్తున్న క్రౌడ్ లో మోర్ దెన్ హాఫ్ క్రౌడ్ ఆ ఫంక్షన్ హాల్ లో ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళదండి. సో మా స్టాఫ్ అరౌండ్ ఒక 15 to 20 పీపుల్ వరకే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మా కేసు కి సంబంధించి ఏదైతే పేపర్స్ ఉంటాయో ఒక 2-3 పేపర్స్ మేము సర్క్యులేట్ చేస్తున్న టైంలో వాళ్ళు మాతోటి కొంచెం రూడ్ గా బిహేవ్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్ లో ఏంటంటే కొంచెం ఒకరినొకరు తోసుకోవడం ఇలాంటివి అయినాయండి. సో ఈ టైంలో మా వాళ్ళు ఏమైతే చేశారో వీళ్ళు మనుషులను కొడితే బాగోదు, వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు, ఇప్పుడు ఎయిదర్ మేము కొట్టాలి డిఫెండ్ చేసుకోవాలంటే రిటర్న్ కొట్టాలి, సో రిటర్న్ కొడితే బాగోదు సార్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి మా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొట్టకుండా వీళ్ళని భయపెట్టి అంటే వీళ్ళ మీదకి రాకుండా మా వర్కర్స్ మీదకి రావద్దు డిఫెండ్ చేసుకోవాలి ప్లస్ అలా అని చెప్పేసి సార్ వాళ్ళ ఫ్యామిలీ కొట్టొద్దు అని చెప్పేసి మా వర్కర్స్ ఏం చేశారంటే అక్కడ ఉన్న గ్లాసెస్ ఫర్నిచర్ వాటిని కొట్టడం జరిగిందండి. వీళ్ళని హోల్డ్ చేయడం కోసం ఆ ఫర్నిచర్ పగలగొట్టడం జరిగిందండి. అండ్ దెన్ ఈ ఇన్సిడెంట్ అవుతున్న టైంలో అక్కడ అమ్మాయి కూడా రావడం, అమ్మాయి అగ్రెసివ్ గా అంటే నా మీద అంటే లైక్ ఇంతకు ముందుకు నాతో ఎంత కూల్ గా మాట్లాడేది, సో లైక్ మాట్లాడిన ప్రతిసారి షోల్డర్ పైన హెడ్ వేసి మాట్లాడేది, హ్యాండ్ లో హ్యాండ్ వేసి మాట్లాడేది. సో అలా నుంచి అంత షార్ప్ గా అంత క్లోజ్ గా చూసిన తనని ఒకేసారి నా మీద ఫైర్ ఎలా అంటే నన్ను చంపేయాలి అన్నంత కోపంతో నా మీదకి అమ్మాయి రావడం. సో ఇది చూసి అమ్మాయి వచ్చిన విధానంలో ఏంటంటే వీళ్ళు ఇక చాలా మ్యానిపులేట్ అయిపోయారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక 3-4-5 మంత్స్ నుంచి నేను అమ్మాయిని అప్రోచ్ అవుదామన్నా ఇప్పుడు నా దగ్గర ఏం ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేశారు, మొత్తం కూడా డిలీట్ చేయించేశారు అమ్మాయి తోటి. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళి కలవాలన్నా నేను అరెస్ట్ చేస్తున్నాను, ఇంకో కంప్లైంట్ పెట్టాలి. ఇంటికి వచ్చి కలవాలన్నా వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ మామ అడ్వకేట్ కాబట్టి ఏ విధంగా నేను ఏ ప్రయత్నం చేసినా కానీ నన్ను లీగల్ గా ఇరికించి ఇంకా నన్ను స్ట్రగుల్ చేయాలన్న వేలో వీళ్ళు ప్రయత్నించడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏది చేయాలన్నా నాకు అంటే నేను ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తే నా మీద కేసు అవుతుంది, ఇంటికి వెళ్తే నా మీద కేసు వెళ్తుంది, ఇంకొక మనిషి ఎవరైనా పెద్ద మనిషిని అప్రోచ్ అయితే న్యూస్ సెండ్ చేస్తున్నాను అంటే మొత్తం ఎట్లా అంటే వాళ్ళ మామ స్కిల్స్ అన్ని యూజ్ చేసి నన్ను మొత్తం కూడా లీగల్ గా అంటే ఏమి చేయకుండా నన్ను లాక్ చేశారండి. సో నాకేంటంటే దగ్గర ఒక 5-6 మంత్స్ నుంచి అమ్మాయితో మాట్లాడే ఛాన్స్ కూడా నాకు రాకుండా చేశారండి. సో దాంతో ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అట్లా వదలడం చూసి అరే నేను ఇంతగా నన్ను ఇంతగా ఇష్టపడే అమ్మాయి, నేను ఇంతగా ఇష్టపడే అమ్మాయి ఇంత షార్ట్ డిస్టెన్స్ నుంచి నా మీద అట్లా వదలడం చూసి లైక్ అప్పుడు నేను ఆ పెయిన్ అంటే డిఫరెంట్ పెయిన్ లోకి వెళ్ళిపోయాను. సో ఎలాగైనా సరే ఇలా ఈమెతో మాట్లాడాలి, నేను ఒక 1 hour or 2 hours నేను ఎలాగైనా సరే బలవంతమైనా సరే కూర్చోబెట్టి మాట్లాడాలని అప్పటికప్పుడు నేను ఆ ఆవేశంలో డిసిషన్ తీసుకోవడం. దానికి అక్కడైతే ఇప్పుడు వాళ్ళు 40-50 పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయరు కాబట్టి అక్కడ కొంచెం ఫోర్స్ఫుల్ గా కార్ ఎక్కియడం ఆ 1-2 గంటలు మాట్లాడడం కోసం, బట్ కార్ ఎక్కడానికి కూడా తను సపోర్ట్ చేయకపోతే కొంచెం ఫోర్స్ఫుల్ గా ఎక్కియడం, ఎక్కించిన తర్వాత జంప్ అవడానికి చూస్తే కొంచెం గట్టిగా హోల్డ్ చేసి పట్టుకున్నాను. హోల్డ్ చేసి పట్టుకున్న దానికి నేను కొట్టాను అని పెట్టారు. నేను అమ్మాయిని ఎక్కడ కూడా నేను కొట్టింది లేదు, కాకపోతే అమ్మాయి ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ లో ఇంకా నాకే ఇక్కడ మొత్తం కూడా కొట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా నాకే అది చేయడం జరిగింది, అమ్మాయి నాకు కొరకడం జరిగింది. సో ఇక్కడ అంతా కొరకడం జరిగింది. కొరికే టైంలో నేను ఇట్లా ఫేస్ ని ఇట్లా నూకితే నాదేదో ఏమంటారు ఈ గోడ అనేది తనకి ఎక్కడో రాసుకోవడం జరిగింది. అంతే తప్ప నేను అమ్మాయిని కొట్టింది అనేదే లేదు. అండ్ తను ఎప్పుడైతే 1-2 times జంప్ అవ్వడానికి చూస్తే అంటే వాళ్ళ ఇంటి దగ్గర కార్ స్టార్ట్ అయిన చూస్తే కొంచెం గట్టిగా ఇట్లా పట్టుకుని ఇట్లా లాగడం జరిగింది అనమాట. అండ్ దెన్ దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఇంటి పైన రోడ్ ఎక్కగానే నేను ఒకటే చెప్పాను. ఏం చెప్పానంటే నువ్వు సైలెంట్ గా కూర్చో నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోను, జస్ట్ నేను చెప్పేది విను, నేను ముట్టుకొని కూడా ముట్టుకోను, నువ్వు ఇట్లనే చేసి ఇప్పుడు నువ్వు దూకుతున్నావు అనుకో నేను బలంతంగా గుంజాల్సి వస్తుంది, ఇప్పుడు నీకు నాకు ఇది కొట్లాటలాగా ఉంటుంది, నేను కొట్లాడాలని కాదు నేను తీసుకొచ్చింది. సో అంటే నేను మాట్లాడాను మా ఇంటి కాడ దించున్నాను అని అన్నది. దించి అంటే నేను దించుతాం 100% దించుతాం, బట్ బిఫోర్ దట్ నేను మాట్లాడాలనుకుంటున్నాను, నేను మెయిన్ తీసుకొస్తానికి రీజనే నేను మాట్లాడాలనుకోవడం. సో ఈ రోజు ఏది ఏమైనా సరే నేను మాట్లాడిన తర్వాత పంపిస్తాను అంటే తను ఇప్పుడు ఇదే డిబేట్ లో తను నాకు కోఆపరేట్ చేయలేదు. సో ఒక 1-1.5 hours చూసిన తర్వాత ఆ కార్ అలా ట్రావెల్ చేస్తూనే మాట్లాడుతున్నాం అనమాట. నేను నా ప్రయత్నం అసలు ఏంటి ఏం జరుగుతుంది తనకి ఏం ఇంజెక్ట్ చేస్తున్నారు, సో ఎందుకు నన్ను అంత హేట్రేట్ చేస్తుంది, ఒకప్పుడు నువ్వు లేకుంటే నేను బతకలేనని చెప్పిన అమ్మాయి ఎందుకు ఇప్పుడు అంత హేట్రేట్ చేస్తుంది అనే దానిపైన అడుగుదామని నేను ప్రయత్నిస్తే అమ్మాయి నాకు కోఆపరేట్ చేయలేదు. కోఆపరేట్ చేయకపోతే ఒక 1-1.5 hours తర్వాత అగైన్ ఐ డిసైడెడ్ సరే ఇక ఇది అయ్యేలాగా లేదు,
ఇక మాట్లాడకున్నా పర్లేదు రిటర్న్ పంపిద్దాము నెక్స్ట్ ఏమైతుందో చూద్దాము అన్నట్లు నేను డిసైడ్ అయ్యప్పుడు మా అడ్వకేట్ కి ఒకసారి అప్రోచ్ అవుదామని చూశానండి. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ అంత డిస్టర్బెన్స్ అయింది కాబట్టి ఏదర్ నేను డైరెక్ట్ గా వెళ్ళి దించడం కరెక్టా, ఒకవేళ దించితే పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లి దించాలా లేదంటే ఇంటి దగ్గరికి తీసుకెళ్లి దించాలా, అమ్మాయి ఏమంటుంది నన్ను ఇక్కడ దించేసే నేను నడుచుకుంటే వెళ్ళిపోతా లేదంటే లిఫ్ట్ ఆడుకొని వెళ్ళిపోతా అంటుంది. బట్ ఇప్పుడు నేను ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ ని అలా వదిలిపెట్టలేను కదా, సో ఇప్పుడు నేను ఎలా దించాలి ఎక్కడ దించాలి అనే ప్రయత్నంలో మా అడ్వకేట్ కాల్ చేసి ఒక 1-1.5 అవర్ నేను ప్రయత్నించడం జరిగింది. బట్ తను ఎక్కడో బిజీ ఉండి నాకు రెస్పాండ్ అవ్వలేదు. మా అడ్వకేట్ రెస్పాండ్ అవ్వకపోతే నాకేం అర్థం కాలేదు. నాకేం అర్థం కాకపోతే ఇక నేను నాకేం చేయాలో అర్థం కాక నేను అదే కార్లో నేనే అక్కడ దిగి, ఎవరైతే ఇప్పుడు కార్లో డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి అదే కార్ ఇచ్చి అదే అమ్మాయిని ఇచ్చేసి సేఫ్ గా ఇంటి దగ్గర దించడా అని చెప్పి పంపడం జరిగింది. నేను చెప్పినట్టు వాళ్ళు నెక్స్ట్ అమ్మాయిని వాళ్ళే తీసుకెళ్లి ఇంటి దగ్గర దించరావడం జరిగింది. సో ఇందులో ఎక్కడ కిడ్నాప్ చేయాలన్న ఇంటెన్షన్ కానీ కిడ్నాప్ ఏముందండి, ఆల్రెడీ వీఆర్ ఇన్ ఆల్రెడీ మాకు ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను తనతో ఏం చేయాల్సిన ఇంటెన్షన్ నాకు లేదు. ఎందుకంటే వీ ఆల్రెడీ డిడ్ ఎవ్రీథింగ్. సో మేము చేయాల్సింది నేను కొత్తగా నేను తనతో చేయాల్సింది ఏం లేదు. నేను కొత్తగా తనని చూడాల్సింది కూడా ఏం లేదు. సో ఎవ్రీథింగ్ అయిపోయింది. సో అక్కడ నేను చేయాల్సింది ఏం లేదు. దీనికి ఇప్పుడు వీళ్ళ మామ ఏం చేశాడంటే వీడు ఏం చేసినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు. సో వీడిని కొంచెం పెద్దగా ప్రెజర్ పెంచాలి వీడి మీద. వీడు అసలు ఒక లైఫ్ లోనే కెరీర్ పరంగా కానీ ఒక మనిషిగా కానీ ఒక హ్యూమన్ బీయింగ్ గా కానీ కోలుకోకుండా ఒక మెంటల్లోనే చేయాలి, పిచ్చోనే చేయాలి, ఒక సైకోని చేసి పడేసేయాలి. సో వీడికి సొసైటీలో ఎవరు కూడా వాల్యూ ఇవ్వద్దు, ఎక్కడికి పోయినా చీప్ గా చూడాలి. సో ఆ విధంగా క్రియేట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళ మదర్ అండ్ వీళ్ళ మామ డిసైడ్ అయ్యి ప్రెస్ కి ఫోన్ చేయడం, ఆ ప్రెస్ లో దీన్ని వైరల్ అయ్యేట్ చేయడం, ప్రెస్ పైన ప్రెజర్ పెట్టడం, డిపార్ట్మెంట్ వాళ్ళ పైన ప్రెజర్ పెట్టడం, ఇవన్నీ చేస్తూ దీన్ని ఇంకా ఇంకా పెంచడం. ఇప్పుడు అమ్మాయితో కూడా ఫోర్స్ఫుల్ గా, అమ్మాయి ఫస్ట్ వచ్చినప్పుడు లైక్ ఒక విధంగా మాట్లాడడం అండ్ మళ్ళీ ఒక హాఫ్ డే తర్వాత అంటే ఈలోపు గ్యాప్ తోటి వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. మీరు చూడండి ఇప్పుడు అమ్మాయి ఇంటర్వ్యూస్ లో ఎవ్రీ వీడియో టు వీడియో అక్కడ చేంజ్ ఉంటుంది అమ్మాయి వర్షన్. ఎందుకుంటుందంటే దే ఆర్ టేకింగ్ వాళ్ళు తీసుకుంటున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు, అమ్మాయిని తీసుకెళ్తున్నారు, ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. సో ఈ ప్రాసెస్ లో మీరు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి యొక్క 3-4 వీడియోస్ చూడండి. 3-4 వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, అండ్ ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో మాకున్న అవుట్లెట్ లో ఒక 3-4 థౌసండ్ వచ్చేది తనకు పెట్టాం కదా, అరౌండ్ 4-5 లాక్ తన అకౌంట్ లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రీసెంట్ సెప్టెంబర్ వరకు జరిగాయండి. సెప్టెంబర్ 30th వరకు కూడా మా షాప్ నుంచి ఎవ్రీడే 400-500 ఆర్ అట్లీస్ట్ 1000 రూపీస్ 400-500 నుంచి 1000 రూపీస్ వరకు ఎవ్రీడే తనకు వెళ్తుండేయండి. ఎవ్రీడే షీ యూజ్ టు స్పెండ్ ఆన్లైన్ షాపింగ్స్ కి దానికి దీనికి స్పెండ్ చేస్తూ ఉండేది. సో ఇలా నేను ఏది కూడా నేను కన్సిడర్ చేసుకోలేదండి. అంటే ఎంత మనీ నేను పెట్టి ఉంటాను, లైక్ ఏమేమి ఇప్పించి ఉంటాను, ఎప్పుడు కూడా ఏంటంటే లైక్ అంటే ఇది నా ఫ్యామిలీ, ఈమె నా పార్ట్నర్, సో ఏం చేసినా ఈమె కోసమే కదా. ఇప్పుడు నేను డబ్బులు సంపాదించినా ఈమె కోసమే. సో అది వాట్ ఎవర్ అది 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, సో మా హ్యాపీనెస్ కోసమే కదా అన్నట్టు నేను తనకే వదిలేసేవాడిని తప్ప ఏది కూడా నేను ఒక క్యాలిక్యులేటెడ్ గా కానివ్వండి ఇలా లేనండి. అండ్ నా దగ్గర ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే తను ఎప్పటికప్పుడు చాట్లు డిలీట్ చేసినా కానీ నాకు కొంచెం నాకు టైం ఇస్తే మా నాది ఒక పాత ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ కనుక దొరికితే మావి కొన్ని చాట్లు కానివ్వండి, మావి కొన్ని ఫొటోస్ కానివ్వండి అండ్ ఇంకొన్ని థింగ్స్ కానివ్వండి, ఐ కెన్ సబ్మిట్ అనమాట. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే థింగ్ ఏంటంటే ఇప్పుడు నన్ను ఇప్పుడు నేను బయటకు వెళ్తే నన్ను ఇమీడియట్ గా లాక్ చేసేస్తారు, నా ఉన్న ఫోన్ సీజ్ చేసేస్తారు, నా దగ్గర ఏం ఎవిడెన్స్ లేనట్టు క్రియేట్ చేస్తారు. నేనే కావాలని, ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో అబ్బాయి అంటే అంత తక్కువ అయిపోయింది. అంటే ఈవెన్ ఇప్పుడు అమ్మాయి తప్పు చేసినా కానీ అబ్బాయిది మొత్తం ప్రాపర్ గా ఉన్నా కానీ బయట ఇప్పుడు అబ్బాయిదే తప్పు అన్నట్లు పోర్ట్రే అవుతుంది. అందులో నాది ఒక చిన్న లాస్ట్ ఏదైతే ఉందో నాది మిస్టేక్ అయింది, ఐ టు అగ్రీ. సో ఆ మిస్టేక్ అయింది కాబట్టి దీన్ని వీళ్ళు ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ గా తీసుకొని ఇప్పుడు నన్ను ఇంకెక్కువ లాక్ చేసేసి నాకు అసలు ఇంకేం లేకుండా నాకు సోర్స్ లేకుండా ఇప్పుడు ఈ ప్రెస్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఏంటంటే నేను మెంటల్ గా మానసికంగా ప్లస్ సొసైటీలో ఇప్పుడు ఒక రెస్పెక్ట్ లేకుండా ప్లస్ నా బిజినెస్ కస్టమర్స్ ని లాస్ అవుతూ బిజినెస్ లాస్ అవుతూ అంటే అన్ని విధాలుగా వీడు లాస్ అయిపోవాలి. ఏ విధంగా కూడా ఇప్పుడు బిజినెస్ లాస్ అయితే వీడి సర్కిల్లో రెస్పెక్ట్ ఉంటే ఒకరు కాకుండా ఒకరు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తారు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. సో సర్కిల్లో ఇన్ఫ్లుయెన్స్ పోగొట్టాలి, బిజినెస్ పోగొట్టాలి అండ్ మెంటల్ గా కూడా డిస్టర్బ్ చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ఎజెండాగా పెట్టుకుని నా మీద ఇప్పుడు ఏదైతే ఈ కంటిన్యూ ప్రెస్ వాళ్ళని వాళ్లే పిలవడం
పిలిచి కంటిన్యూగా అమ్మాయికి ఏదో ఒకటి మోటివేట్ చేస్తూ ఏదో ఒకటి చెప్తూ అమ్మాయి తోటి రిపీటెడ్ గా నా మీద యాక్షన్ తీసుకొని చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉన్నారండి. లైక్ ఇప్పుడు ఇక్కడ ఈ థింగ్ ఈ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో ఏంటంటే మా పేరెంట్స్ కంప్లీట్లీ ఇల్లిటరేట్స్ అండి. సో వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం ఎలా ఫేస్ చేయాలి ఏం తెలియదండి. నేనేమో నాకు నేను ఏం చేసుకోలేని పొజిషన్ లో ఉన్నాను, మా పేరెంట్స్ కూడా నాకు ఏం చేయలేని పొజిషన్ లో వాళ్ళు ఉన్నారండి. సో ఈ టైంలో నేను సమ్ ఎక్స్టర్నల్ సపోర్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను వెళ్ళి సరెండర్ అయిన తర్వాత నాకు కంప్లీట్ గా నాకు డిపార్ట్మెంట్ నుంచి అయితే నాకు ఎగెనెస్ట్ గానే ఉంటుంది అనేది నాకు తెలుసు. అండ్ ఇంకా మీడియా కూడా నాకు ఎగెనెస్ట్ గానే ఉంటుంది, ఎందుకంటే ఇది అమ్మాయి ఇష్యూ కాబట్టి అమ్మాయికి ఫేవర్ గా. ఇప్పుడు సొసైటీ అంతా కూడా ఎలా ఉందంటే అమ్మాయి తప్పు చేసినా అమ్మాయికి ఫేవర్ గా, అబ్బాయి కరెక్ట్ గా ఉన్నా సరే అబ్బాయిదే తప్పు అన్నట్టు పోర్ట్రేట్ చేస్తూ సొసైటీ అలా ఉంది కాబట్టి అలాగే జరుగుతుంది అనేది నాకు అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను రాగానే పోర్ట్రే చేస్తారు, నన్ను లాక్ చేస్తారు. సో నేను ఒకసారి నేను సరెండర్ అయితే నాకు ఎలాంటి సపోర్ట్ ఉండదు కాబట్టి నేను ఈ వీడియోలో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండి, ఎవరైనా సరే నాకు ఎక్స్ట్రా గా బయట నుంచి నాకు ఎవరితోనైనా పాసిబుల్ అయితే సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే వాట్ ఎవర్ ద ఎవిడెన్సెస్, నా ఓల్డ్ మొబైల్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, నేను ప్రొవైడ్ చేసి నాకు టైం ఇస్తే అన్ని కూడా నేను ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తున్నాయి ఉన్నాయో అన్ని కూడా అది రాంగ్, అది ఎంత రాంగ్ వర్షన్, జస్ట్ నవీన్ రెడ్డిని మానసికంగా బిజినెస్ పరంగా సొసైటీలో అసలు గుర్తింపు లేని వ్యక్తిగా లేదా బ్యాడ్ పర్సన్ గా ఒక సైకోలాగా సృష్టించే ప్రయత్నమే తప్ప ఇంకేం లేదని నేను 100% నేను ప్రూవ్ చేయగలుగుతానండి. అండ్ దీనితో పాటు ఇంకొకటి కూడా అండి, నిన్న మొత్తం 30+ పీపుల్ పైన కంప్లైంట్ పెట్టడం జరిగింది, అందులో అరౌండ్ 10 to 12 పీపుల్ అసలు ఈ ఇన్సిడెంట్ అయిన ప్లేస్ లోనే లేరు, ఆ సరౌండింగ్స్ కి కూడా వచ్చిందే లేదు. వాళ్ళ పైన ఎందుకు పెట్టారంటే ఇప్పుడు అమ్మాయి ఏదైతే జర్నీలో మాతో ఇప్పుడు టైం స్పెండ్ చేసిందో స్పెండ్ చేసేటప్పుడు కానివ్వండి, లైక్ ఉన్న కన్వర్జేషన్స్ లో కానివ్వండి, ఇప్పుడు మా కన్వర్జేషన్స్ లో ఇన్వాల్వ్ అయిన పీపుల్ అండ్ మేము టుగెదర్ క్లోజ్ ఉన్నప్పుడు మాతో ఉన్న పీపుల్ వీళ్ళంతా కూడా వీళ్ళకి ఎక్కడైనా ఎగనెస్ట్ గా చెప్తారేమో. సో వీళ్ళు ఎగనెస్ట్ గా చెప్పొద్దంటే వీళ్ళ మీద కూడా కేసు లేస్తే వీళ్ళు భయపడి మనకెందుకు రామనేది మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళంతా ఏంటంటే నవీన్ రెడ్డి నుంచి ఎవరు సపోర్ట్ లేకుండా దూరం అయిపోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఎవరైతే మ్యూచువల్ ఆర్ ఎవరైతే టుగెదర్ ఎవరైతే కలిసి ఉన్నారో మాతోటి ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ నియర్ డియర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకటే లీగల్ గా ఎట్లా అంటే వాళ్ళు నిరికిచ్చామనుకోండి, వాళ్ళ పేరు పెట్టామనుకోండి, పేరు పెట్టేసే కదా వాళ్ళు భయపడి వాళ్ళ నవీన్కి ఫేవర్ గా మాట్లాడరు, మనకెందుకు వచ్చిన లొల్లి అమ్మాయి విషయం అని చెప్పేసి దూరం పోతారని చెప్పేసి ఇది ఒక స్ట్రాటజీ వీళ్ళు యూజ్ చేస్తూ ఎవిడెన్స్ ఉన్నా లేకున్నా సొసైటీలో కొంత ఇద్దరు ముగ్గురు మంచి పేరున్న వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేయడం అండ్ ఈ ఇష్యూస్ కి నిన్న జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఈ ఇన్సిడెంట్ కి సంబంధం లేని స్వాములను కూడా అరెస్ట్ చేయించడం వాళ్ళ పేర్లు చెప్పి అండ్ ఇంకొంతమంది పర్సన్స్ వాళ్ళు హోటల్ దగ్గర ఏదో ఫంక్షన్ జరుగుతుంది మా హోటల్ దగ్గర ఫంక్షన్ కి ఇన్ఛార్జ్ గా ఉండి వాళ్ళు ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళకు కూడా ఇష్యూ వీళ్ళు అమ్మాయి నాతో స్పెండ్ చేయడం ఎవ్రీడే మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ లో ఏమైనా ఎగనెస్ట్ అవుతారేమో అని చెప్పేసి వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక 12 పీపుల్ వరకు ఎక్స్ట్రా అడిషనల్ నేమ్స్ అనేది దీంట్లో యాడ్ చేయడం జరిగిందండి. వాళ్ళకి ఇన్సిడెంట్ కి ఎలాంటి సంబంధం లేదండి. కంప్లీట్ గా ఏంటి అంటే ఫ్యూచర్ లో వీళ్ళు ఎక్కడైనా కోర్టులో కానీ లేదా పోలీస్ ఎంక్వైరీలో కానివ్వండి అమ్మాయి గురించి జరిగింది చెప్తారేమో, సో వీళ్ళు జరిగింది చెప్పొద్దు, వీళ్ళు మొత్తం కూడా ఎలా అంటే మనకెందుకు అని దూరం పోవాలి, నవీన్ గారి నుంచి సపోర్ట్ నవీన్ కి సపోర్ట్ ఉండకుండా నవీన్ నుంచి దూరం పోవాలి అన్న ఇంటెన్షన్ లో ఇలా ఎవరు పడితే వాళ్ళని ఇరికియడం ఇదొక ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారండి.